ప్లాస్టిక్ ను నివారించాలని కోరుతూ పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద బస్టాండ్ నుండి చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. కాపాడతాను, బిడ్డల భవిష్యత్తును కాపాడతాను. ప్లాస్టిక్ సంచులను వాడను, దుడ్డ సంచులనే వాడతాను, నార సంచులనే వాడతాను. విజయనగరం చూసే వాళ్ళు ఇక్కడ టౌన్కి వచ్చి సరుకులు కొనడానికి వస్తూ ఉంటుంటారు. అలాంటి టైంలో ఒక బరువు అనుకోకుండా మన బండి మీద కానీ జేబులో కానీ ఒక బ్యాగ్ పెట్టుకొని స్టార్టింగ్ కాదు వచ్చేటప్పుడు దాంట్లో సరుకులు వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ నివారణ మరియు చెట్ల పెంపకం ఇక్కడ సంఖ్యలో పాల్గొన్న వాలంటీర్స్ ఇది వీరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుంచేపల్లి పంచాయతీ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము. ఇది చాలా చాలా ఉపయోగకరం అని మొదలుపెట్టారు. దాంతోపాటు మొదలు ప్రతి వార్డు నుంచి ముఖ్య నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసి దాంతోపాటు పంచాయతీ ఆఫీస్ నుంచి సిబ్బంది అందరి దీంట్లో పాల్పంచుకున్నారు. అది పూర్తిగా నివారించాలి. ఒక్కొక్క చిన్న కవర్ ప్లాస్టిక్ కవరు మనకు డీకంపోజ్ అవ్వడానికి మినిమం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల టైం పడుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ మనము వాడేది అది డీకంపోజ్ అవ్వాలి అంటే దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది. ఇది చిన్న సమయం కాదు. మనం వాడే ప్రతి ఒక్క ప్లాస్టిక్ ఐటెం అది మనం పారేస్తే కాలువలో కానీ ఇంకో దానికి కానీ అది డీకంపోజ్ అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దానివల్ల మనకు పశువులకి, నీళ్ళల్లో నివసించే పశువులకి అన్నిటికీ చాలా చాలా ఇబ్బందికరం. ఇది ఒక రకంగా ఉద్యమంగా మనం తీసుకొని రావాలి. ఉద్యమంగా తీసుకొని వచ్చి ఎంత ఎక్కువ మందికి మనము దాని గురించి ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మంచిది. చిన్నగా క్రమంగా ప్రతి ఒక్కరి షాప్లో అది ప్లాస్టిక్ కవర్ లేకుండా మనం ఒక ఉద్యమం తీసుకొని రావడం మంచిది. ముఖ్యంగా మన నియోజకవర్గం పర్యావరణాన్ని కాపాడుతాను, బిడ్డల భవిష్యత్తును కాపాడుతాను, ప్లాస్టిక్ సంచులను వాడను, గుడ్డ సంచులనే వాడతాను, నార సంచులనే వాడతాను. మొక్కలు నాటి వాతావరణాన్ని పరిరక్షిస్తాను. నా పుట్టినరోజు, నా బిడ్డల పుట్టినరోజు మొక్కలు నాటి వాటిని పరిరక్షించి వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుతాను. మజూరులు గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతాను, స్వచ్ఛతను కాపాడుతాను. ఇది సూచన తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడ క్యారీ బ్యాగ్ కనిపించినా కూడా వారికి సలహా ఇస్తాను. ఇది ఈ నియమాలన్నీ తప్పకుండా పాటిస్తామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మొదటిగా పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ నివారణ మరియు చెట్ల పెంపకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న వాలంటీర్స్కి ఇది వీరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుంచేపల్లి పంచాయతీ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ టేకప్ చేద్దాం. ఇది చాలా చాలా ఉపయోగకరం అని మొదలుపెట్టారు. దాంతోపాటు కొన్ని
ప్రతి వార్డు నుంచి ముఖ్య నాయకులందరూ పార్టిసిపేట్ చేసి దాంతోపాటు పంచాయతీ ఆఫీస్ నుంచి సిబ్బంది అందరి ఇంట్లో పాల్పంచుకున్నారు. మరి ఎంఆర్ ఆఫీస్ నుంచి